हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। सो ई रोज वच्चेसर की नेनु आफ्टरनून टू ईवनिंग व्लॉग अयिते मीतो शेयर चेसुकुंटुन्नानु। आफ्टरनून मीन्स इंका अप्पटिके 11 ओ क्लाक अला अय्यिंदन्नमाट टाइम। अप्पटिके चाला चाला स्ट्रेन अयिपोयि उन्नानु नेनु। सो नेनु एंदुकु वॉइस ओवर इस्तुन्नानंटे वेनकाल चाला डिस्टर्बेंस गा उंदी। सो आ ओरिजिनल वॉइस नेनु मात्लाडिंदे अंदुके पेट्टलेदन्नमाट। सो ఇప్పుడైతే ఆల్మోస్ట్ మార్నింగ్ టిఫిన్స్ అన్నీ అయిపోయాయి అన్నమాట। సో ఇంకా స్టార్టింగ్ చేస్తున్నాను క్లీనింగ్. సో నేను వీక్లీ వన్స్ మారుస్తూ ఉంటాను అన్నమాట బెడ్షీట్ అనేది, ఎవ్రీ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే అన్నమాట। సో ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కదా, సో అందుకని చెప్పేసి వెంట వెంటనే మారుస్తూ ఉంటాను అన్నమాట। సో ఈ బెడ్షీట్ నేను హర్యానా హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాం అనమాట। సో ఇది 550 ఎంతో పడింది, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది। డైరెక్ట్గా అనమాట షాప్కి వెళ్ళి బై చేసామన్నమాట। సో ఇలాంటిది ఇంకొక బెడ్షీట్ కూడా తీసుకున్నాము, సో సేమ్ అది కూడా 550 పడింది కాస్ట్ వచ్చేసరికి। మనం బయట కొనుక్కుంటేనే నిజంగా రీజనబుల్ కాస్ట్లో వస్తాయన్నమాట। సో ఇంకా బెడ్ కిందకి పెట్టామంటే ఇంకా కొంచెం బెడ్ కిందకి పెట్టి చివరిన ఒక ముడి వేసామంటే మనకి బెడ్ దుప్పటి అనేది జారిపోకుండా ఉంటుంది। సో ఈ చిన్న టిప్ మీరు ట్రై చేయండి। ఇంకా పిల్లోస్ అవి కూడా వరుసగా పెట్టేస్తున్నాను అన్నమాట। ఏంటంటే నాకు ఇలా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం ఇష్టం, బట్ ఏంటంటే పిల్లలకి ఇంకా అంత తెలియదు కదా, సో అందుకని చెప్పేసి నా సాటిస్ఫాక్షన్ కోసం సర్దుకుంటూ ఉంటాను, వాళ్ళు ఆడుకోవాలనే సాటిస్ఫాక్షన్ కోసం ఆడుకుంటే వదిలేస్తాను అన్నమాట। నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఈ రగ్గు ఇలాగా లెగ్స్ దగ్గర వేస్తానన్నమాట। సో కొంచెం నీట్గా కనపడుతుంది కదా మనకి బెడ్ అనేది, లుక్ చాలా నీట్గా కనపడుతుంది కదా, అందుకని అన్నమాట। సో ఫైనల్లీ ఇదైతే సర్దేశాను। ఇంకా ఏంటంటే ఇంకా కుకింగ్ అది కూడా చేయాలన్నమాట। సో ఫైనల్లీ లుక్ అయితే ఇది। ఇంకా సైడ్ ఉన్న మెస్సీ కొంచెం అవాయిడ్ చేయండి, ఇంకా అదంతా కూడా క్లీన్ చేయాలి। సో మనం ఇల్లు పెద్దగా ఉన్న ప్రాబ్లమే, ఇల్లు చిన్నగా ఉన్న ప్రాబ్లమే అన్నమాట మనకి సర్దుకోవడానికి మెయిన్. సో బెడ్ లుక్ అయితే ఇదన్నమాట। సో బెడ్షీట్ క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి। సో నెక్స్ట్ వచ్చేసరికి నేను బాల్కనీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను రీసెంట్గానే, సారీ అక్కడ ఉన్న స్క్రబ్ అనేది నేను తీయడం మర్చిపోయాను। ఏంటంటే నాకు ఇది 150 రూపీస్ పడింది అన్నమాట, గ్రాస్ మ్యాట్ బయట తీసుకున్నాము, సో ఆన్లైన్లో కంటే బయటే చాలా తక్కువ అనిపించింది నాకు। సో 5-10 మినిట్స్లో నిజంగా ఈజీగా సర్దేసుకున్నాను, క్లీనింగ్కే నాకు ఒక 1/2 అవర్ పట్టింది తప్ప ఇలా సర్దుకోవడానికి అయితే ఒక 10-15 మినిట్స్ అయితే పట్టింది। సో మా వాడు ఏదో బొమ్మ కొనుక్కున్నాడంట, అది చూపిస్తున్నాడు వాళ్ళ తాతతో బయటకి, అది కొంచెం డ్యామేజ్ ఉందని మళ్ళీ మార్చడానికి మాస్క్ లేదన్నమాట। సో వాళ్ళు మాస్క్ అందుకని అంత తెచ్చి చూపిస్తున్నాడు। ఇంకా అయిపోయిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను, వంకాయ కర్రీ అండ్ దాల్ అన్నమాట। దాల్ వచ్చేసరికి కొంచెం లిక్విడ్ టైప్లో చేశాను అన్నమాట, పెద్ద ఎక్కువేమీ చూపించట్లేదు రెండు రెసిపీస్, ఎవరి రెసిపీస్ వాళ్ళు ఉంటూ ఉంటాయి। సో ఇంకా కుక్కర్లో రైస్ అనేది ఫ్రెష్గా వేడిగా పెట్టేశాను, రైస్ అనేది కర్రీ అనేది కూడా స్టార్ట్ చేసేసాను। సో కుకింగ్ అయ్యేసరికి నాకు 1 o'clock అయిపోయింది అన్నమాట, నేను ఎప్పుడు 12 లోపే చేసుకుంటాను। ఆ రోజు ఎందుకో ఇంత క్లీనింగ్ అది పెట్టుకోవడం వల్ల ఏంటో చాలా టైం అయితే పట్టేసింది, బట్ ఇదంతా రోజంతా వ్లాగ్ అన్నమాట। సో ఇంకా కుకింగ్ చేసేసి నేను తింటూ ఇంకా మా చిన్న బాబుకి కూడా పెడతాను। ఫస్ట్ బాబుకి అయితే వాడికి అలవాటు చేశాను అన్నమాట, ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ 87 ఇయర్స్ కంప్లీట్ అయిపోతున్నాయి, సో అందుకని చెప్పేసి మా అత్తవాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసాను, వాళ్ళు తింటూ ఉంటారనమాట। సో ఇలా ఉయ్యాల్లో పెట్టి ఊపుతూ పెడుతూ ఉంటాను, సో అది మా అమ్మగారు వాళ్ళు మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు కొన్నారనమాట, ఈ ఏజ్లో కాక ఇంకెప్పుడు వాడతారు అని చెప్పేసి। సో ఇంకా ఆఫ్టర్నూన్ 2 o'clock అట్లా కాసేపు పడుకోబెట్టాను, డైలీ అయితే అసలు పడుకోవట్లేదు కొంచెం ఆటలు వచ్చేయడం వలన, సో బలవంతంగా అయితే పడుకోబెట్టేశాను అనమాట, పడుకోబెట్టకపోతే ఈవినింగ్కి స్ట్రెయిన్ అయిపోతున్నాడు। సో ఇంక ఇది వచ్చేసరికి ఈవినింగ్. సో కొంచెం యాపిల్ కొంచెం బనానా అనేది ఉంటే కొంచెం పిల్లలకి జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను, కొంచెం మిల్క్ షేక్ లాగా, కొంచెం అందులో ఖర్జూరా అనేది యాడ్ చేస్తున్నాను అనమాట, కొంచెం బ్లడ్ అది బాగా పడుతుందని చెప్పేసి. ఖర్జూరా అనేది మనం హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ అయినా సరే ఒక 1/2 గంట నానపెట్టుకున్నా చాలు, చాలా టేస్టీగా వస్తుంది,
మిల్క్ షేక్ అనేది. సో అందులో కావాలంటే ఓరియో బిస్కెట్స్ కానీ ఏదైనా క్రీమ్ బిస్కెట్స్ కానీ యాడ్ చేసుకుని మిల్క్ షేక్ అనేది చేసుకోవచ్చు మనం, కోకోవా పౌడర్ కానీ. సో నా దగ్గర అయితే కోకోవా పౌడర్ అవైలబుల్గా లేదు. కోకోవా పౌడర్ అంటే ఏదైనా బిస్కెట్స్ వేసి మిల్క్ షేక్లా చేద్దామని అనుకున్నాను, బట్ నా దగ్గర లేక ఉన్న వాటితోనే ముందర చేసేద్దాము. ఫస్ట్ వేడిగా ఏం తాగలేకపోతున్నారు, క్లైమేట్ అనేది చాలా హాట్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం మిల్క్ అనేది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక 10 మినిట్స్ అన్నమాట. మినిమం చిల్ అన్నమాట, ఎక్కువ చిల్ కూడా కాదు. అందుకని చెప్పేసి కొంచెం మనం ఇలా జ్యూసెస్లో కూడా ఇస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది కదా, ఏదైనా స్నాక్ ఐటమ్ విత్ జ్యూస్ అలా అన్నమాట. స్నాక్ ఐటమ్ వచ్చేసరికి చిన్న చిన్నవి అన్నమాట, ఏదైనా మనం ఇంట్లో సింపుల్గా చేసుకోగలిగేవి ఇలాగా కార్న్ఫ్లేక్స్ వేయించివ్వడం కానీ, లేదంటే లేడీస్ ఫింగర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ చెప్పేసి, సారీ లేడీస్ ఫింగర్స్ కాదు దాన్ని ఏదో అంటారు, సో అవన్నీ అన్నమాట అట్లాంటివి వేయించివ్వడం కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అన్నమాట. సో అక్కడ మా వాడు అరిచేస్తున్నాడు, అమ్మ జ్యూస్ జ్యూస్ అని, ఆగు ఇస్తాను రా బాబు నేను ఇక్కడ. ఒక పక్క ఏంటంటే హాట్ హాట్గా ఉందన్నమాట క్లైమేట్, 7 అయినా కూల్ అవ్వలేదు ఆ రోజు, అసలు చాలా నిజంగా చిరాకేసింది. బట్ అవన్నీ పిల్లలకి అర్థమవ్వవు కదా అందుకని చెప్పేసి సో జ్యూస్ అయితే చేశాను ఈవినింగ్ అన్నమాట. ఇది ఇంకా అత్తయ్య వాళ్ళకి కాఫీస్ అలాగే పిల్లలకి జ్యూసెస్ అన్నమాట. నేనైతే ఈవినింగ్ ఏమీ అంత ప్రిఫర్ చేయను, నాకు ఇంట్లో మా హస్బెండ్ అంటే ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, సో మా హస్బెండ్ ఉంటే నేను ఏదో ఒకటి తాగడానికి ట్రై చేస్తాను, బట్ నా ఒక్కదానికి నాకు ఎందుకో కలుపుకో బుద్ధి కాదనమాట అందుకని చెప్పేసి. సో వాళ్ళిద్దరికీ కాఫీస్ ఇచ్చేసి ఇంకా వీళ్ళిద్దరికీ జ్యూస్ అయితే చేశాను కదా. సో జ్యూసెస్ ఎప్పుడు ఫ్రెష్గానే ఇవ్వాలండి, ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అయితే మాత్రం ఇవ్వకండి, అదంత మంచిది కాదనమాట. సో నేను ఈ వ్లాగ్లో షేర్ చేసుకుందాం అనుకున్నది అయితే ఇదే, ఇంతకు మించి నేను కొత్తగా కానీ ఏం చేయట్లేదు. సో పిల్లలకి అనేది ఆ గ్లాసెస్ రీసెంట్గానే తీసుకున్నాను, 50 రూపీస్ అట్లా పడింది. నేను మ్యాక్సిమం అన్నీ బయటే వెతికి వెతికి కొనడానికి ట్రై చేస్తాను అన్నమాట, ఆన్లైన్లో షాపింగ్ అనేది చాలా తక్కువ. ఇదైతే స్ట్రా విత్ స్ట్రాతో ఇచ్చాడు, వాటర్ కానీ ఇలాంటి జ్యూసెస్ కానీ ఏదైనా మిల్క్ షేక్స్ కానీ, ఇందులో చాలా బాగుంటాయి తాగడానికి, వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, వంపేయకుండా ఉంటారన్నమాట అందుకని. సో ఇలా అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ అయితే గడిచిందండి, ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్. ఎంత పని చేసుకున్నా ఇంకా ఏదో ఒక పని నాకైతే ఉంటూనే ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈవినింగ్ క్లీనింగ్ ఇవన్నీ చేసుకోవాలి కదా, మళ్ళీ నేను దీపం అది పెట్టుకోవాలి. సో అందుకని చెప్పేసి ఇంకా స్పీడ్ స్పీడ్గా అయితే చేసేసుకుని ఎవరికి వాళ్ళకి ఈ గ్లాసెస్లో ఇచ్చాను అనమాట. కలర్ఫుల్గా బాగున్నాయి కదా, పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఎవరినైనా పిల్లల దగ్గర పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళడం ఇలాంటివి కూడా నాకు అసలు అంత అవ్వట్లేదు, జస్ట్ చిన్న స్టిక్కర్స్ కొనుక్కోవాలన్నా మా హస్బెండ్ ఉంటేనే తప్ప నాకు బయటకు వెళ్ళడానికి అవ్వదు అనమాట, అలాగా ఉంటుంది నాకు. సో పిల్లలతో డే రొటీన్ అంతా వీడియో అయితే తీసాను అనమాట. ఇవాళ నా డైలీ రొటీన్లో నేను ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే ఈవినింగ్ టైం అనమాట. కొంచెం ఈవినింగ్ టైం అయితే మనకంటూ మనం టైం స్పెండ్ చేసుకోవచ్చు, కొంచెం మ్యాడ్మేకి వెళ్ళి వాకింగ్ అది చేసుకోవచ్చు అని చెప్పేసి. వీడికి జ్యూస్ ఇస్తే ఇంకా వాడు తాగేస్తాడు మా వాడైతేను. సో వీడికైతే ఇంకా కొంచెం కొంచెం సెల్ఫ్గా అలవాటు చేస్తున్నాను అనమాట. సో ఇంకా పూర్తిగా కంప్లీట్గా రాదు కదా, ఇంకా ఓన్లీ 2 ఇయర్సే కదా. సో వాడైతే తాగేసి కింద సైకిల్ అయితే కింద తొక్కుకుంటాడు అనమాట. సో ఆ ఎక్సైట్మెంట్ కోసం వాడు ఇంకా ఎప్పుడు తాగేసి వెళ్ళిపోదామా అని చెప్పేసి కూర్చున్నాడు అనమాట, చాలా ఎక్సైట్మెంట్గాను. సో వీడికైతే స్పూన్ ఇచ్చాను అలా తాగలేకపోయాడని చెప్పేసి, కొంచెం కొంచెం స్పూన్తో ఏదో సెల్ఫ్గా వాళ్ళకి వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కోసం అంతే, ఇంకా తాగడం అంత రాలేదు. ఇంకా తాగేసిన తర్వాత అయితే నేను కాసేపు మేడమేకి వెళ్ళి కొంచెం మొక్కలకి వాటర్ పోసుకుని రిఫ్రెష్ అయ్యి కొంచెం అలా వాకింగ్ చేసి కొంచెం ఫ్రెష్ ఎయిర్ అది పీల్చుకున్నాను అనమాట నేను. సో ఇది డబుల్ క్లిక్ అయిపోయింది అంతే. సో ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళ బెడ్స్ కూడా ఇలా సర్దేశాం అనమాట, ఇలాగ ఈవినింగ్ టైంలో వాళ్ళకి అది ఇచ్చేసిన తర్వాత ఇది సర్దాను. బిఫోర్ ఫుడ్ మాది సర్దాను, ఆఫ్టర్ ఫుడ్ వీళ్ళదనమాట, ఎందుకంటే ఆవిడ లేవలేరు కదా అందుకని చెప్పేసి ఇలా సింగిల్ సింగిల్ బెడ్గా వేసేసాము.
సో వి ఇలా మెడ్స్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసాము, అంతే అంత సింపులే. సో నా ఫేస్ చూసారా ఎంత డల్గా అయిపోయిందో, ఎంత స్ట్రెయిన్గా ఉందో నా ఫేస్. అసలు నా ఫేస్ నాకే చాలా చికాకుగా అనిపించింది, నేను అందుకే ఎక్కువ వీడియోలో కనపడను బాగా నీట్గా ఉన్నప్పుడు తప్ప. సో ఇంకా ఈవినింగ్ క్లీనింగ్ అది చేసుకుందాం అని చెప్పేసి వీడిని ఇందులో కూర్చోబెట్టేసి అయితే ఊపుతున్నాను అనమాట. ఏదో ఒక చిన్న బిస్కెట్ ఇచ్చి కొంచెం సెల్ఫ్గా అలాగ తింటూ ఉంటే వాళ్ళకే బలం కదా, మనం పెట్టి బలవంతం కన్నా వాళ్ళకి వాళ్ళు ఎంత తింటే అంత బలం అని చెప్పేసి. సో ఇందులో పెట్టి అలా అటు ఇటు తిప్పుతూ ఏదో ఊపుతూ నేను క్లీనింగ్ అది చేసుకున్న తర్వాత అయితే కిందకి దింపుతాను అనమాట. అన్నీ సర్దేసుకుని టోటల్ క్లీనింగ్ చేసేసుకున్న తర్వాత కొంచెం డెటాల్ వేసుకుని సో ఫుల్ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా కిందకి దింపుతాను. కాసేపు మేడమీకి తీసుకెళ్ళి రిఫ్రెష్ చేసి అలా అనమాట. ఇదన్నీ రీసెంట్గా తీసుకున్నాము, సో ఇలా ఆర్గనైజ్ చేశాను అనమాట దాన్ని. అక్కడ ఏంటంటే టేబుల్ క్లాత్ కొంచెం కట్ చేసి వేసాను అనమాట. సో ఇంకా అలా గడిచింది కదా, ఇంకా నాకు నేను కేర్ తీసుకోవాలని చెప్పేసి ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను. ఇదేంటంటే నేను ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఒరిజినల్ షాప్ అనమాట, అక్కడ శాండిల్ పేస్ట్, ఇది ఒరిజినల్ శాండిల్ పేస్ట్ అంట. ఇదేమి మనం వాటర్ పోసుకోకలేదు, ఏం పోసుకోకలేదు, అది చూడ్డానికే లిక్విడీగా ఉంటుంది అలానే డ్రైగాను ఉంటుంది. బట్ నిజంగా అది రాసుకున్న తర్వాత అయితే భలే స్మూత్గా అయిపోయింది నా ఫేస్ అనేది. ఈ చిన్న డబ్బా వచ్చేసి 550 రూపీస్కి ఇచ్చాడు వాడు. ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాం అనమాట ఈ ఫేస్ ప్యాక్ అనేది. నార్మల్గా ఒకసారి చూద్దామని చెప్పేసి వెళ్తే అన్నీ ఒరిజినల్ ప్యూర్ శాండిల్ అన్నీ వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారనమాట, కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళది అనుకుంటా అది. సో చాలా బాగుంది షాప్ అయితే. బట్ మనం షాపింగ్ చేసేసే అంత ఏం లేదు, బట్ ఈ ఫేస్ ప్యాక్స్ కానీ ఇలాగ స్ప్రేస్ కానీ సెంటర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. నేనైతే ఫేస్ ప్యాక్ తీసుకున్నాను శాండిల్ది. నాకు ఎక్కువ ఎందుకో ఫేస్ ప్యాక్స్ మీద ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇది ఒకసారి అన్న మా హస్బెండ్ పాపం కొంటారు, సో అందుకని తీసుకుని వేసుకున్నాను. ఒక 15 మినిట్స్ ఉంచుకొని అది బాగా డ్రై అయిపోయింది. డ్రై అయిపోయిన తర్వాత అయితే ఫేస్ వాష్ చేసుకున్నాను. సో ఇది మనం యూజ్ చేసే కొద్దీ మనకి రిజల్ట్ అనేది బాగుంటుందని చెప్పాడు అతను. ఫేస్ అనేది మీకు డల్నెస్ అది కూడా తగ్గుతుందండి అని. సో ఈవినింగ్ అయితే ఇలా ఫేస్ ప్యాక్ అది వేసుకుని కాస్త రిలాక్స్ అయ్యి కొంచెం ఐస్ క్యూబ్తో మసాజ్ అది చేసుకున్నాను అనమాట. సో కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది, ఇంకో చాలా స్ట్రెయిన్గా అనిపించింది అనమాట. డైలీ ఎండలు ఎక్కువగా ఉండడం వలన డే అంతా చికాకు చికాగా అనిపించేసి ఇంకా ఇలా అయితే చేసుకున్నాను. సో ఆఫ్టర్ తర్వాత మీకు ఏమైనా కావాలనుకుంటే మాయిశ్చరైజర్ అది కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా నైట్ రొటీన్ స్టార్ట్ అయిపోయిందండి. ఇది అండి నాది ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్. సో వాళ్ళకైతే టిఫిన్స్ అవి ఇచ్చేసాను. సో హాట్ వాటర్ పెట్టుకున్నాను బాబుకి, అలాగే సీసాలు అవి బాయిల్ చేసుకుంటున్నాను. సో నైట్ క్లీనింగ్ అనమాట. ఇంకా ఇది మిస్టర్ మజిల్ అని నేను ఈ మధ్య తీసుకున్నాను అనమాట. సో ఇదైతే చాలా బాగా క్లీన్ అవుతుంది. స్టవ్ జస్ట్ స్ప్రే చేసేసి ఒక 10 మినిట్స్ ఆగి మనం జస్ట్ వైప్ చేసేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి తీసుకున్నాను. కిచెన్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుని బై 9 కల్లా గుడ్ బై చెప్పేయడమే కిచెన్కి. సో మళ్ళీ మార్నింగ్ దాకా ఏమీ లేదు. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను.